జగన్పై హత్యాయత్నం కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. తనపై హత్యాయత్నం జరిగిందంటూ దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించారు జగన్. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ పిటిషన్ విచారణార్హత ఉందా లేదా అనే దానిపై విచారణ చేసింది. విచారణార్హత ఉందని నిర్ణయించింది. అయితే ఎల్లుండి విచారణ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈలోగా సిట్ దర్యాప్తునకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. జగన్పై హత్యాయత్నం కేసు పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, ఈరోజు కోర్టు ఏమని తీర్పిచ్చింది? మంగళవారానికి దీనిపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలో దర్శించేందుకు హైకోర్టు ఆదేశిస్తుందా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో దాన్నే సమ్మతిస్తుందా అన్న దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అన్న దానిపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇవాళ జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ వ్యవహరించినటువంటి తీరు చూస్తే దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నందున తామకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు పైన ఏమాత్రం నమ్మకం లేనందువల్లే తాము కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని కోరుతున్నట్టు వాదనల్లో వినిపించినటువంటి పరిస్థితి. ఆంధ్ర ప్రభుత్వం తీరు కానీ పోలీసుల విచారణ చాలా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఒక కింది స్థాయి ఉద్యోగుల చేత విచారణ ఏ రకంగా జరుపుతారని జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్ పై చేసినటువంటి దాడిలో కత్తి మెడపై తగిలి ఉంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి, కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో కూడా బాధ్యత రహస్యంగా వ్యవహరిస్తున్నారని జగన్ తరపు లాయర్ తన వాదనలో వినిపించారు. ఏపీ ప్రభుత్వం కానీ పోలీసులు అజమాయిషీ లేనటువంటి విచారణ సంస్థల చేత జరిపించాలని కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఆపరేషన్ గరుడ కుట్రలను కూడా ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్ కోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి. అక్కడ సినీ హీరో శివాజీ గరుడ కుట్ర ప్లాన్ కు సంబంధించినటువంటి వివరించినటువంటి తీరును కూడా ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే 161 సిఆర్పిసి కింద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు సంబంధించినటువంటి క్రమంలో ఒక బాధితుడు జగన్ ఉన్నాడు, అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి క్రమంలో అతడు సహకరించలేదు, దాన్ని తీవ్రంగా కొట్టిపారేశారు, ఆయన నిర్బంధంగా తోసిపుచ్చారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రస్తావించినప్పుడు తమకు ఆ పోలీసుల దర్యాప్తు పైనే నమ్మకం లేనప్పుడు ఆ పోలీసులు తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా ఉపయోగపడుతుందని జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించినప్పుడు కోర్టు మాత్రం జోక్యం చేస్తుంది. ఎందుకు మరి పోలీసులు దర్యాప్తు సంబంధించి సహకరించలేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఏదో తీసుకున్నటువంటి స్టేట్మెంట్ రికార్డు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా కోర్టు ఉదహరించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనికి సంబంధించి దర్యాప్తు జరుపుతుంది కాబట్టి ఆ నివేదికను మంగళవారంలోగా సీల్డ్ కవర్ లో తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న తర్వాత మరి ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆదేశం విచారణకు ఆదేశిస్తుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో దానికే హైకోర్టు సమర్థిస్తుందా, ఈ విచారణ పిటిషన్ విచారణ అర్హత ఉందా లేదా అనేటువంటిది మంగళవారం తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఏంటి